మూడోసారి అధికారం చేపట్టాక చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తొలిసారిగా మాస్కోలో పర్యటిస్తున్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైన తర్వాత మాస్కోలో మొదటిసారి అడుగుపెట్టిన జిన్ పింగ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చలు జరిపారు. పశ్చిమ దేశాలు ఒంటరి చేసిన రష్యాకు బాసటగా ఉండేందుకే తన పర్యటనని జిన్ పింగ్ వెల్లడించారు. రష్యాకు చైనాకు చాలా ఏళ్లుగా మెరుగైన సంబంధాలు ఉన్నాయని ఈ సందర్భంగా రెండు దేశాలు ప్రకటించాయి. మరోవైపు పుతిన్ పై అంతర్జాతీయ న్యాయస్థానం వారెంట్లు జారీ చేయడంపై బీజింగ్ స్పందించింది. ఐసీసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, అంతర్జాతీయ చట్టాల ప్రకారం అరెస్టుల వ్యవహారంలో దేశాధినేతలకు ఉన్న ఇమ్యూనిటీని గౌరవించాలని ఓ ప్రకటన విడుదల చేసింది. రాజకీయాలకు దూరంగా ఉంటూ ద్వంద్వ వైఖరిని విరడనాడాలని సూచించింది. మూడోసారి అధికారం చేపట్టాక చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తొలిసారిగా మాస్కోలో పర్యటిస్తున్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైన తర్వాత మాస్కోలో మొదటిసారి అడుగుపెట్టిన జిన్ పింగ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చలు జరిపారు. పశ్చిమ దేశాలు ఒంటరి చేసిన రష్యాకు బాసటగా ఉండేందుకే తన పర్యటనని జిన్ పింగ్ వెల్లడించారు. రష్యాకు చైనాకు చాలా ఏళ్లుగా మెరుగైన సంబంధాలు ఉన్నాయని ఈ సందర్భంగా రెండు దేశాలు ప్రకటించాయి. మరోవైపు పుతిన్ పై అంతర్జాతీయ న్యాయస్థానం వారెంట్లు జారీ చేయడంపై బీజింగ్ స్పందించింది. ఐసీసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, అంతర్జాతీయ చట్టాల ప్రకారం అరెస్టుల వ్యవహారంలో దేశాధినేతలకు ఉన్న ఇమ్యూనిటీని గౌరవించాలని ఓ ప్రకటన విడుదల చేసింది. రాజకీయాలకు దూరంగా ఉంటూ ద్వంద్వ వైఖరిని విరడనాడాలని సూచించింది.